ఇప్పుడు తిర్యక భుజంగాసనం మనం చేస్తున్నామండి రెండు చేతులు చాపి అలా మోకాలు బెండ్ చేస్తూ ఇలా పర్వతాసన పొజిషన్లోకి తీసుకురావాలి నెమ్మదిగా చూడండి చూపిస్తున్నట్టుగా రెండు కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉండాలి రెండు చేతుల మధ్యలో గ్యాప్ షోల్డర్ డిస్టెన్స్తో ఉండాలి నెమ్మదిగా ముందుకు వాలి కాళ్ళు పూర్తిగా తొడలు మోకాలు కింద భూమికి టచ్ కాకూడదు చూసుకోండి నెమ్మదిగా కుడిపక్కకు తిరగాలి పక్క హీల్ని చూడాలి కాలి మడమని ఆపోజిట్ అంటే మీరు రైట్ సైడ్ తిరిగితే లెఫ్ట్ సైడ్ లెగ్ హీల్ చూడాలి అలాగే మళ్ళీ తిరిగి ఇటుపక్క నడుము పైకి తీసుకొచ్చి ఇటుపక్క టర్న్ అయ్యి ఎడమపక్క చూసినప్పుడు కుడి కుడికాలు యొక్క మడము చూడాలి అట్లా పైకి కిందికి ఇట్లా నడుము పైకి తీసుకుంటూ రైట్ సైడ్ తిరిగితే లెఫ్ట్ హీల్ తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగితే రైట్ హీల్ గమనిస్తూ ఉండాలి చూపు ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని ఎక్సర్సైజులు అవుతున్నాయి ఒక్కసారిగా కాళ్ళకి మోకాళ్ళకి జా కాళ్ళు యాంకిల్స్ మోకాళ్ళు నడుము భుజాలు నెక్ కంటి చూపు కూడా తిరుగుతుంది కాబట్టి కంటికి ఎక్సర్సైజ్ అన్నిటికీ కలిపి ఒకటేసారి స్పైన్కి కింద నుంచి పై వరకు ఎక్సర్సైజ్ అవుతుంది అనమాట ఈ విధంగా మీరు ఇరవై సార్లు ఇరవై వరకు చేయగలుగుతారంటే మంచి ఫిట్లో ఉన్నట్టు మీరు ఒకవేళ మీరు ఇవి ఏవి ఇరవై వరకు చేయలేకపోతున్నారు అంటే ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఫ్యూచర్లో ఉంటాయని అర్థం హార్ట్ ప్రాబ్లం బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదండి పేషెంట్స్ చేయకూడదు